హాయ్ ఫ్రెండ్స్. సో మరి ఈరోజు మన వీడియోలో ఒక గొప్ప హాస్య నటుడు గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఆయన ఎవరు అని అంటే కనుక మన కామెడీ కింగ్, నవ్వుల రారాజు, ఒకప్పటి నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి నా విషయాలు ఈరోజు మన వీడియోలో తెలిసేసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ అంటేనే ఒక నవ్వుల రారాజు కదా ఫ్రెండ్స్. ఒకప్పటి తరానికి నవ్వులు పోయించిన నటుల్లో రాజేంద్ర ప్రసాద్ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం కదా. సో మరి తనదైన హీరోయిజంతో, తనదైన కామెడీ యాక్షన్తో అందరినీ నవ్విచ్చుకుంటూ, పాత తరాన్ని సైతం అందరినీ ఆకట్టుకుంటూ, ఎంతోమంది ఆడియన్స్ని కనెక్ట్ చేసుకుని ఇప్పటికీ కూడా ఎవరిగా కొనసాగుతున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా ఛానల్ తరఫున అయితే హ్యాపీ బర్త్డే అయితే చెప్పేస్తున్నాం అనమాట. సో మరి ఈరోజు మన వీడియోలో ఈయన గురించి అయితే తెలిసేసుకుందాం. రాజేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ గారు, మరి మన రాజేంద్ర ప్రసాద్ గారు జన్మించి 1956 జూలై 19 అయితే జన్మించడం జరిగింది. ఈయన జన్మించి ఇప్పటికి 67 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది. 68వ పుట్టినరోజు అయితే ఈ రోజున జరుపుకుంటున్నారు మన రాజేంద్ర ప్రసాద్ గారు. మన రాజేంద్ర ప్రసాద్ యొక్క స్వస్థలం ఎక్కడ అని అంటే కనుక కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడలోని దొండపాడు అనే గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించడం జరిగింది అనమాట. చిన్నప్పటి నుంచి కూడా నటన మీద ఈయనకి ఎంతో ఆసక్తి అనమాట. సో ఈ విధంగా ఎన్టీఆర్ గారి సహాయంతో, సీనియర్ ఎన్టీఆర్ సహాయంతో సినిమాల్లోకి అయితే రావడం జరిగింది మన యొక్క రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఈయన నటించిన సినిమాల్లో మెయిన్ సినిమాలు ఏంటి అంటే కనుక ఈయన నటించినటువంటి ప్రతి సినిమా కూడా ఒక సూపర్ హిట్, సూపర్ కామెడీతో దూసుకెళ్ళిపోతుంది. మనందరికీ నచ్చిన సినిమాలు ఏంటి అంటే కనుక మాయలుడు, రాజేంద్ర గజేంద్రుడు, అలాగే ఇంకా చాలా సినిమాలు, ఆహనా పెళ్ళంట, ఆ ఒకటి అడక్కు, ఇంకా అప్పుల అప్పారావు. సో ఈ విధంగా ప్రతి ఒక్క సినిమాలో కూడా తనదైన నటనతో, తనదైన కామెడీ స్టైల్తో అందరినీ నవ్విచ్చేస్తూ ఉంటాడు. దాదాపు 100కు పైన కూడా సినిమాలు అయితే నటించడం జరిగింది మన యొక్క రాజేంద్ర ప్రసాద్. అటు యొక్క తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పటి కమెడియన్ ఎవరైనా ఉన్నారని అంటే కనుక మన యొక్క రాజేంద్ర ప్రసాద్ గారు. సో తన యొక్క కామెడీతో, తన యొక్క హీరోయిజంతో అందరినీ కూడా ఆకట్టుకోవడం జరిగింది కదా. మాయలోడు దగ్గర నుంచి ఆ ఒకటి అడక్కు, అలాగే ఇంకా చిత్రం బలారావి చిత్రం, ఇంకా ఆ ఒకటి అడక్కు, అప్పుల అప్పారావు, సో మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, ఇంకా చాలా సినిమాలతో దాని యొక్క కామెడీ టైమింగ్స్తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. తనదైన ముద్రను సినీ పరిశ్రమలో అయితే వేయడం జరిగింది. రీసెంట్గా వచ్చినటువంటి మూవీ, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మూవీ ఏదైనా ఉంది అంటే కనుక అది అన్నీ మంచి సినిమాలే అనమాట. ఈ విధంగా తాను 100కు పైగా సినిమాలు నటించి అప్పటి యొక్క కమెడియన్స్లో ఒకరిగా, హీరోలో ఒకరిగా, హీరో కమ్ కమెడియన్గా అయితే రికార్డులు సృష్టించారు మనకు రాజేంద్ర ప్రసాద్ గారు. మన రాజేంద్ర ప్రసాద్ గారికి సీనియర్ ఎన్టీఆర్ గారి సహాయం ఉండడంతో ఆయనకి రాజేంద్ర ప్రసాద్కు ఉన్నటువంటి నటన మీద ఉన్న ఆసక్తి చూసి మన సీనియర్ ఎన్టీఆర్ గారు, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అయినటువంటి నటనకు సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్లో చెన్నైలో అయితే జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మన ఒక రాజేంద్ర ప్రసాద్ గారు నటనలోకి రావడం జరిగింది అనమాట. 1977 ఎన్టీఆర్ సహాయంతో తొలి సినిమాలో అయితే నటించడం జరిగింది మన యొక్క రాజేంద్ర ప్రసాద్. ఆ సినిమా పేరు స్నేహం అనే సినిమా. 1977 స్నేహం అనే సినిమాలో బాపు గారి డైరెక్షన్లో అయితే రాజేంద్ర ప్రసాద్ అయితే నటించడం జరిగింది అనమాట. ఈ విధంగా 1977 నటించినటువంటి సినిమా ప్రయాణం ఇప్పటికి ఇంకా కొనసాగుతూనే ఉంది సక్సెస్ఫుల్గా. అందరినీ కూడా నవ్విస్తూ, తనదొక నటనతో, తనదొక యాక్షన్తో అందరినీ కూడా నవ్విస్తూ ఉన్నారు మన రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి మా ఛానల్ తరఫున అయితే మనస్ఫూర్తిగా అయితే హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు రాజేంద్ర ప్రసాద్ గారు నటించిన సినిమాలు ఏ సినిమా అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి, మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలనుకుంటే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసి మా వీడియోని అయితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.